విజయనగరం జిల్లా కొమరాడ మండల కేంద్రం నుండి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి 8 నెలల పాటు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనే ఉద్దేశంతో లాక్డౌన్ విధించిన కాలానికి అలాగే లాక్డౌన్ ఎత్తివేసిన కాలానికి గాను ఈరోజు ఆర్టీసీ బస్సులు కొన్ని రోజులు తిరిగి పూర్తిగా బంద్ చేయడం జరిగింది. ఇలాంటి సందర్భంలో మళ్ళీ ఆర్టీసీ బస్సులను ఎక్స్ప్రెస్ పేరుతో ఈరోజు జనవరి 1వ తేదీ నుండి కొమరాడ మండలానికి సంబంధించి పార్వతీపురం నుండి పూనేరు వరకు కరోనా రాకముందు 20 రూపాయలు ఛార్జీ, కొమరాడ వరకు 10 రూపాయలు ఛార్జీ ఉంటే ఈరోజు బస్సు 1వ తేదీ నుండి వేయడం వల్ల బస్సు ఛార్జీలు పూనేరుకు 20 రూపాయలు ఉంటే 35 రూపాయలు, కొమరాడకి 10 రూపాయలు ఉంటే 20 రూపాయలు ఇచ్చి ఈరోజు అదనంగా బస్సు ఛార్జీలు ఈరోజు ప్రయాణికులపై మోపడం చాలా అన్యాయం. ఒక పక్క కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్థికంగా ప్రయాణికులు చాలా ఇబ్బంది పడే పరిస్థితిలో అన్ని విధాలుగా కరోనా వైరస్ నేపథ్యంలో ప్రయాణికులు ఆదుకోవాలి తప్ప ఇలా ఛార్జీలు పెంచి ప్రయాణికులకి ఆర్థికంగా ఆర్థిక భారం మోపడం చాలా అన్యాయం. కావున ఏవైతే పాత పద్ధతిలో ఛార్జీలు ఉన్నాయో ఆ విధంగా పూనేరుకు కొమరాడకు ఛార్జీలు వసూలు చేసి అన్ని విధాలుగా ప్రయాణికులకు ఆదుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. లేని వాళ్ళ ఇలాగే కొనసాగితే లేని వేళ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లు సామూర్తి, సిపిఎం పార్టీ మండల కన్నర్ కొమరాడ.